ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు ఈ వర్షాకాల సమావేశంలో విద్యుత్ సవరణ చట్టం 2022 బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న కారణంగా రాష్ట్ర మరియు జిల్లా జీఎస్సీ పిలుపు మేరకు రామచంద్రపురం డివిజన్ ఆఫీస్ వద్ద భోజన విరామం సమయంలో నినాదాలతో కూడిన ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ను ప్రైవేట్ పరం చేస్తే విద్యుత్ ఛార్జీలు పెరిగి రైతులపై ప్రజలపై చాలా భారం పడుతుందని ఈ నిరసన మా కోసం కాదని ప్రజల కోసమని తెలియజేశారు. పార్లమెంట్లో 2022 విద్యుత్ చట్టం రెండు బిల్లు ప్రవేశపెడుతున్నారు. మరి కేంద్రం ఏమైతే ఈ విద్యుత్ను ప్రైవేట్ పరం చేయాలని మరి ఎలాగైతే ఆలోచిస్తుందో దాన్ని मरी चट सवरण बिल मरी दी आपचेयर उद्योग संघ अलगे प्रजा